కూతురు అంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. ఇక్కడ ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఇక్కడ గొప్ప వ్యక్తి కావచ్చు, తెలివి గల వ్యక్తి కావచ్చు, పిహెచ్డి చేసిన సైంటిస్టు కావచ్చు, అందరిని బాగా తెలివి గలవాడు, అందమైన వ్యక్తివి అనొచ్చు. కానీ బచ్ సాల్వేషన్ అంటే రక్షణ, ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ పాపాన్ని కలువరిసిలో రక్తమలో కడుక్కోకపోతే నీలో ఎన్ని మంచి లక్షణాలున్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అవి ఎన్నికలోనికి రావు. దానివల్ల మోక్షం నీకు దొరకదు. ఎస్, ఈనాడు శాస్త్రవేత్తల్లో గొప్పవారు, ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరా అంటే యూదులు, అదే అండి ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నవారు. వాళ్ళు ఎన్నో విషయాలు కనిపెట్టారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏటేటా సుమారుగా 2000కు పైగా కొత్త పరికరాలు కనిపెట్టి మార్కెట్ రిలీజ్ చేసేటువంటి ఆ టెక్నాలజీ వారిలో ఉంది. ఈ జ్ఞానం వారిలో ఉందనే వాళ్ళను కనుక సంపూర్ణంగా సర్వనాశనం చేస్తే మేమే గొప్పవాళ్ళు అవుతామని జర్మనీ నియంత హిట్లర్ యూదులను చంపడానికి ప్రయత్నం. ఎందుకని? దేవుడు యూదులకు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. ఓకే, వారికి ఉన్న జ్ఞానము చేత వాళ్ళు చెప్పారు దేవుడు చెప్పిందే జరుగుతుందని. కానీ బిడ్డారా, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి, గమనించి తీరాలి. కనుక ఆ యేసుక్రీస్తు నామములో రక్షణ పొందితే ప్రభు ఆయన ఆశ్రయంగా ఉంటారు. ఎవరు ఆయన రక్షణ పొందుతారో వారిని దేవుడు ఎలా కాపాడతాడట, ఎలా వాళ్ళు ఎలా ఉంటారంట, వారు నీటి కాలవల యోర నాటబడిన చెట్టు వలె. కొన్ని మొక్కలు కుండీల్లో పెడతారు, కుండీలో మొక్క పరిమితం, కుండీ ఎంత పెద్దదో దానిలో ఉన్న మన్ను దాని సారము ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆ మొక్క ఎదుగుతుంది లేదా 1-2 కాయలు కాస్తుంది. కానీ చెట్టును తీసుకొచ్చి, కొబ్బరి చెట్టు అనుకోండి, మామిడి చెట్టు అనుకోండి, నేల మీద నాటారు, నేల మీద ఎదిగే విధానం వేరు. నేల మీద నాటిన దానికి వర్షాకాలంలో వర్షం నీళ్లు తీసుకుంటుంది, కానీ సమ్మర్ టైంలో దానికి నీళ్లు దొరకడం చాలా కష్టం. రైతు పోయాలి, రైతుకే తాగడ నీళ్ళు లేనప్పుడు చెట్టు పోయగలడా? పోయలేడు. అదే ఒక చెరువు పక్కన లేదా ఇంకా ప్రవహించే కాలువ పక్కన ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు ఎలా ఉంటుంది? దాన్ని వేర్లు అటండి, దానిలోనికి తన్నుకుపోతాయి, కింద నుంచి వెళ్ళిపోతుంది అది. నీ పైకి కనిపించు వేర్లు, మన భూమి తవ్వితే చెట్టు మొదట్లో అది కనపడుతూ ఉంటుంది. ఆ వేరు వెళ్ళిపోయి ఆ నీళ్ళలో నుంచి సారాన్ని లాక్కుని చెట్టు చక్కగా దాని ఆకులు, దాని కాయలను పెంచుకుంటుంది. ఇక్కడ అంటున్నాడు యిర్మీయా గ్రంథం 18:7 వచనంలో, ఆ వ్యక్తి ఎవరైతే ఉంటాడో దాని కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను అంటే సమరొచ్చినను భయపడదు. బాధలు వచ్చినా, సమాజం అంతా కరువు వచ్చినా, ఎందుకని ప్రభు అస్యూరెన్స్ ఇచ్చారు 91 కీర్తనలో, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కుళ్ళను, అపాయం నీ యొద్దకు రాదు. కొందరు నా దగ్గరికి వస్తారు, అన్న ఫ్లూ జ్వరమన్న, అన్న ఫలానా, అన్న ఆ ఫీవర్ అన్న, అదన్నా ఇదన్నా సైన్ ఫ్లూ అన్న. నేను ఒకటి చెప్తున్నా, నేను వారు మనుషులే, మనో మనుషులమే, కానీ మనలో పరిశుద్ధాత్మ ఉంది, వారిలో పరిశుద్ధాత్మ లేదు. వ్యత్యాసం ఇది గమనించాలి. పక్కన వాళ్ళు ఎవరో పెళ్ళయి ఫెయిల్ అయ్యారు అన్న, వాళ్ళు ఫెయిల్ అయ్యారన్న, నేను పెళ్లి చేసుకున్నాన్న, మా అక్క భర్త వదిలేశాడన్న, పక్కే మా నా ఫ్రెండ్ భర్త వదిలేశాడన్న, అందుకే నేను పెళ్లి చేసుకున్నాన్న అని ఒక చెల్లి వచ్చింది. నేను చెప్పాను, నీలో పరిశుద్ధాత్మ ఉంది, వాళ్ళ పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళ జరిగినట్టు నీ జరుగుద్దని అనుకోకు. దేవుడు ఒక వ్యక్తిలో మరొక వ్యక్తిని ఎవరు సృష్టించాడు? దేవుడు నీ పట్ల దేవుని కొన్న ప్రణాళికలు వేరు, వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక వేరు. వాళ్ళు గ్రహించక దేవుని యొద్దకు రాక, పరిశుద్ధాత్మ లేక వారికున్న సమస్యను సాల్వ్ చేసుకోలేకపోయారు. నువ్వు దేవునాత్మ కలిగిన వ్యక్తివి, నువ్వు వాళ్ళని చూసి నిన్ను కంపేర్ చేసుకోవద్దు ఎన్నడూ కూడా. ఈ టెలివిజన్ చూస్తున్న వారు ఎవరైనా సరే, తోటి వారిని బట్టి, సమాజాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు కంపేర్ చేసుకోవద్దు. ఇది మర్చిపోవద్దు, నీవు నీవే, యూఆర్ ఏ యునిక్. అంటే ప్రపంచంలో నీలాంటి వారు ఎవరు ఇంతవరకు పుట్టలేదు, నీలాంటి వారు ఎవరు కూడా పుట్టరు. సేమ్ నీలాగే ఫింగర్ ప్రింట్, నీలాంటి ఐరిష్ ఉన్నటువంటి వాళ్ళు, సేమ్ నీలాగే యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎవరూ పుట్టలేదు, పుట్టరు కూడా. దేవుడు నిర్మించే ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఈ ప్రత్యేకతను తీసుకుంటాడు.
నీవు మాత్రమే చేయగల కార్యముల కోసం దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, అది మర్చిపోవద్దు. కనుక నేను మరోలా కాను. కనుక అలాగే ఎవరికి వాళ్ళే నీ పట్ల ఉండే ఉద్దేశం, నీ పట్ల ఉండే తలంపులు దేవునికి అవి వేరు. కనుక ఆయన ఏదైతే ఉందో, ఏ గిఫ్ట్ ఇచ్చాడో అలా వాడబడతాం. ఏదో నన్ను చూసి నా విశ్వాసం వచ్చి నువ్వు కొంత బలపడవచ్చు, కొంత ఇన్స్పిరేషన్ రావచ్చు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్లా నాలో నాలా నువ్వు చేయలేవు. ఇది మాత్రం గ్రహించండి. ఓకే, కనుక నీలా నేను చేయలేను, ఎందుకని యూఆర్ యునీక్, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. కనుక ఈ విషయాన్ని గ్రహించండి. పక్క వాళ్ళని ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. ఎవరు ఇది అయిపోయింది, ఎవరికి ఏది యాక్సిడెంట్ అయిపోయింది, ఎవరు ఏది నష్టపోయారు, ఎవరో సేవ చేసి సక్సెస్ కాలేదు, ఎవరో పెళ్లి చేసిన పిల్లలు పుట్టలేదు, నాకు కూడా అటు అయిపోద్దేమో, మా అమ్మమ్మ మా తాతయ్యో ఎవరో 40 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ చనిపోయారు, లేదా వాళ్ళకి పలానా డిసీజ్ వచ్చేసింది, నాకు కూడా వచ్చేస్తుందేమో. నో, వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళకి సంఘం లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు, అందువల్ల వాళ్ళకి అయ్యి ఉండొచ్చు. బట్టి నీకు దేవుడు ఈ వాక్యాన్ని టెలివిజన్లో వినే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే వాళ్ళు వేరు, నీ వేరు. ఎప్పుడు కూడా ఇదే విశ్వాసం నాకు దేవుడు నాకు నేర్పుతాడు. ఎవరి నుంచి నేను భయపడతామంటే వాళ్ళ నుంచి ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు వేరు, నువ్వు వేరు. యు ఆర్ యునీక్. నా కోసం నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. నేను ప్రత్యేక నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి పక్క వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకుని భయపడొద్దు. ప్రభు చెప్పిన మాట, చెబుతూ ఉన్న నీతో చెబుతున్న మాట అది గ్రహించండి. అందుకనే సామెతలు 28 మొదటి వచనం రాయబడి ఉంటుంది, ఎవడు తరంకుకుండా దృష్టి పారిపోతాడు, నీతి మంత్రుడు సింహం వలే చెప్పాలి. మీరు చెప్పాలా, చదవండి ఆ మాట, ధైర్యంగా ఉంటాడు. ఎస్, ప్రభువుని నమ్మితేనే మనకు నీతి. మనం పాపులు, మనలో నీతి లేదు. ప్రభు నీతి మంత్రుడు, ఆయనలో పాపం లేదు. మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముతామో ఎక్స్చేంజ్ చేసుకుంటాడు ఆయన. ఆయన నీతి మనకిస్తాడు, మన పాపాన్ని ఆయన మీద తీసుకుంటాడు. అదే గొప్ప దేవుల్లో ఉన్న ఆపర్చునిటీ. ఏరే ఏ మత గ్రంథాలన్నా చదువు, ఏ మతాలను ఫాలోఅప్ చేయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే తప్పు చేసిన వాడికి మరణం లేదా శిక్ష, జైలు. కానీ యేసుప్రభు ఒక్కడే చెప్పాడు, తప్పు చేసావా, పడిపోయావా, పాడైపోయావా, అతనమైపోయావా, అప్పుల్లో కుంగిపోయావా, బాధల్లో ఉన్న వ్యాధుల్లో ఉన్నా కమ్, నా దగ్గరికి రా, నీ డోర్ ఓపెన్ చేస్తాను. నీ సమస్య ఏదైనా, నీ భారం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ప్రయాసపడి భారం మోస్తా సమస్య చెందారు నా ఎందుకని నీకు విశ్రాంతిని ఇస్తాను. నీ పనుల భారం నీ ఎగువ మీద మోపు, అది వాక్యం రాయబడదు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద మోపుతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మీద అనుకుంటావో, ఎప్పుడైతే ఆయన అత్తుకుంటావో, దేవుడు నీకు ఏమిస్తాడు? శక్తిస్తాడు. దేవుడు నీకు ఏమిస్తాడు? కృపిస్తాడు. దేవుడు నీకు ఏమిస్తాడు? తోడుగా ఉంటాడు. దేవుడు నేను చేస్తాడు, నీ శ్రమలో కొన్ని తోడుగా ఉండి ఆదరించి ధైర్యపరుస్తాడు. ఆ సమస్య నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ బాధ నుంచి, ఆ ఇరుకు నుంచి, ఆ ఇక్కటి నుంచి, ఆ దరిద్రం నుంచి, నీ పతనమైన స్థితి నుంచి ఆయన విడిపిస్తాడు. మర్చిపోకండి, ఈ విషయాన్ని ఎవరూ కూడా అజ్ఞానంగా చూడద్దు. ఈ విషయాన్ని ఎవరూ కూడా అవివేకంగా చూడద్దు. చాలామంది ఈ సత్యాన్ని గ్రహించుకొని ఉంటారు, చాలామంది ఈ సత్యాన్ని ఆలోచించుకోకుండా అడుగులు వేసి తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా అలా పాడు చేసుకోవద్దు. కనుక ప్రతి ఒక్క వ్యక్తి ఈ సత్యాన్ని గ్రహించాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ వాస్తవాన్ని అబ్జర్వ్ చేయాలి. కనుక యెహోవా నమ్ముకున్నవాడు నీటి కాలవ యువరణ నాటబడిన చెట్టు వలె దేవుల్లో నుంచి ఆ వాక్యాన్ని, వాక్యం యొక్క శక్తిని పొందుకుని విశ్వాసములు బలపడుతూ ఉంటాడు. విశ్వాసముల జయాన్ని చూస్తూ ఉంటాడు, విశ్వాసముతో ఆశీర్వాదం చూస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్పిన, ప్రభువులో నామంలో ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి సమస్యను కేర్ చేయాలి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యను మించిన వాడు రక్షణ పొందిన వ్యక్తి హృదయంలో ఉంటాడు. ఎస్, ఆ సమస్య రక్షణ పొందిన వ్యక్తికి ఎందుకు వచ్చింది అంటే ఒకటే గుర్తు, ఆ సమస్య అంత బలంగా ఉంది కదండి. రైట్, బలమైన సమస్యను జయించినప్పుడే దేవుని యొక్క శక్తి, విశ్వాసికి ఘనత, దేవునికి మహిమ. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ డేవిడ్, అతను మరి సైన్యములో దగ్గరికి వెళ్ళాడు, అన్నదమ్ములు ఏం చేస్తున్నారు చూసిరామని తండ్రి పంపిస్తే వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, గొలియాతను పెట్టిన వాడు సవాలు విసుతున్నాడు. వాడు చాలా బలాఢ్యుడు, చాలా ఎత్తైన వాడు. వాడు మరి వాడిని చూసి సౌలు రాజు, సౌలు కుమారుడు అంటే యోనాతాను, వీళ్ళు భయపడ్డారు, దిగులు చెందారు. 40 డేస్ ధైర్యం చనిపోవాలి, మీలో ఒక్కడు రండి, నేను ఒక్కడిని వస్తాను, మీరు గెలిస్తే మీది విజయం, నేను గెలిస్తే నాది విజయం అన్నాడు. ఎవరు వెళ్ళటలే. దావీదు చిన్నవాడు, పడుసువాడు, సుమారుగా 20 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాడు, నిక్కరగాడు. ఇతను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, అభిషేకం పొందినవాడు. వెళ్ళి దేవుడు తనలో ఉన్నాడని సంగతి తెలుసు, తనకు ఆ విశ్వాసం ఉంది, దేవుడి ముందు ఈ సమస్య, ఈ శత్రు ఏ పాటి వాడని
ఒక నున్నటి రాయిని గురి చూసి ఒడిసెల్లో పెట్టి గిరగిర దాన్ని తిప్పి కొట్టగా గొలియాతు నుదుటి తగిలింది, కింద పడ్డాడు, చచ్చిపోయాడు. అంత గొప్పవాడు, అంత పరాక్రమవంతుడు, అంత బలాఢ్యుడు, ఆరుమూరల జ్ఞానుడు, అంత పెద్దవాడిని కొట్టబట్టే దావీదికి అంత ఘనత, అంత హెచ్చింపు వచ్చింది, అంత పేరు వచ్చింది. మర్చిపోకండి. అదే కనుక ఏదో బక్కపీసోడిని కొడితే ఎవడ బక్కోడిని సాగు బతుకులో ఉన్నవాడిని కొట్టాడు రా పెద్ద వింత అంటారు. అంత గొప్పవాడిని కొట్టబట్టి దావీదికి 10,000, సౌలుకి 1,000 వద్దన్నారు. అలాగే కొన్ని పర్యాలు ప్రభు నమ్మిన వారు కొన్నిసార్లు కొంతమందికి పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఏ సమస్య అయినా ఏ శోధన అయినా సరే దాన్ని జయించే సామర్థ్యం, దాన్ని తట్టుకునే కెపాసిటీ కూడా దేవుడు ఇచ్చి ఆ సమస్యని ముందు పంపుతాడు. ఎందుకు తెలుసా? నీ మీద దానికి నమ్మకం ఉంది, నువ్వు ఆయన మీద ఆధారపడతావని. నువ్వు జయించలేవు, దేవా నేను జయించలేను, యుద్ధం నేడే అని దావీదులాగా నువ్వు గనక ముందుకొస్తే దేవుడు ఆయన నీ పక్షంగా యుద్ధం చేసి విజయాన్ని నీకు ఇస్తాడు. ఆమెన్. ఎస్, ఇదే దేవుడిచ్చే విజయం. ఇది చేయటం క్రైస్తవుని యొక్క జయం. అందుకని ఒకవేళ ఇలాంటి వెట్ట కలిగిన సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల, మానసిక ఒత్తిళ్ళ, లేదా వ్యాధుల ఇలాంటివి వచ్చినా సరే నువ్వు వాటిని జయిస్తావనే నమ్మకముతో నీ దగ్గర పంపిస్తావు. ఎందుకంటే రాయబడింది మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో, మనుషుడు సహించు శోధన కంటే ఎక్కువ నీ దగ్గర పంపించినాను. ఒక శ్రమ, ఒక శత్రు, ఒక వ్యాధి, ఒక ఆపద నీ ముందుకు వచ్చిందా? దాన్ని జయించే శక్తి నీలో ఉంది. ఆమెన్. అందుకనే వాళ్ళు వేసవకాలం వచ్చిన వెట్ట కలిగినను వాళ్ళు చింత నొందరు, కాపు మానరు అని ఇక్కడ వాక్యం చెప్తాడు. ఎవరు? యెహోవాను ఆశ్రయించిన వాడు దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తాడు. అందుకే మొదటి కీర్తన రాయబడింది. ఏమైనా తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున చెడు స్నేహితులతో కలిసి ఆ టెలివిజన్ ముందు సినిమాలకి, సీరియల్కి, జబర్దస్తులకి, ఆస్తులకి వాడి దగ్గర కూర్చుని టైం వేస్ట్ అనకంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదివి, దేవుని యొక్క మాట విని, దేవుని సందులో కనిపెట్టి నువ్వు సమస్యను జయించటమే కాదు, నీటి కాలవల ఎవరు నాటబడిన చెట్టు వలె ఉండి దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించి దాన్ని పొంది నువ్వు విడుదల పొందుతావు. ఆ సమస్యను, ఆ వ్యాధి నుండి, ఆ బాధ నుండి, ఆ శత్రువుని నువ్వు విడుదల పొంది నువ్వు జయించి ఓడిపోయిన వారికి అనేకులకి, అపజయం పాలైన వారు అనేకులకి, బలహీనలైపోయిన, నిరాశ నిస్పృహలో కృంగిపోయిన వారికి అనేకులకి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అనేకులకి నువ్వు సహాయపడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఫలించేటి చెట్టు ఎలా ఉంటుంది? చెట్టు ఏది కూడా అది కాసిన కాయలు దానికోసం ఉంచుకోదు, దాన్ని మొక్కను నాటి పెంచి పోషించిన యజమానుడికే కాయలు ఇస్తుంది. సేమ్ దేవుని హత్తుకుని ఆనుకున్నటువంటి ఏ విశ్వాస అయినా సరే తాను బలపడుతూ ఇతరుల యొక్క, తాను దీవించబడి ఇతరుల దీవెన కొరకు, తాను పాపాన్ని జయించి ఇతరుల పాపాన్ని ఎలా జయించాలో, తాను సమస్యను ఓడించి, నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బంది, మానసిక ఒత్తిడి, దాన్ని జయించి ఎలా విజయాన్ని పొందాలో నేర్పుతాడు. కనుక అనేకులకి ఆశీర్వాదకరంగా మారుతాడు. ఇది అర్థం కాలేనా? క్రైస్తవుడు అయ్యుండి అప్పుల్లో ఉంటా ప్రభు అన్నారు. అప్పు చేస్తా ఉన్నారా? అప్పు పుచ్చుకుంటా ఉన్నారా? దైవగ్రంథం ఈ చివరి నుంచి ఆ చివరి తిరగండి. అప్పిస్తాడు తప్ప అప్పు చేయడన్నాడు. నా బిడ్డలు తల తప్ప తోక కాదన్నాడు ఆయన. పై వాడుకుంటా కింద వాడుకుంటాను. ఇవాళ 190 మంది క్రైస్తవులు అప్పుల్లో ఉన్నారు. గల కారణం ఏంటి తెలుసండి? దేవునిలో ఉన్న శక్తిని ఆశ్రయించక, దేవునిలో ఉన్న బలాన్ని పొందక, దేవుని వాక్యాన్ని ఆస్వాదించక, అనుభవించక, విశ్వాసం దాన్ని నమ్మక. ఏదో అండి చర్చికి వెళ్ళాలండి, రావాలి, ఏదో టీవీలో వాకింగ్ చెప్తారండి, ఏదో ఓ ఫోన్ కాల్ చేస్తాడు, ఫోన్ చేస్తే నా సమస్యలు పోతాయండి. రైట్, నేనండి ఫోన్ చేస్తే నువ్వు ప్రార్థన చేయించుకుంటే ఒక యాంగిల్లో దైవజడు ప్రార్థన నీకు సహకారమే, కానీ మరొక యాంగిల్లో నువ్వు వాక్యం విని ఆ వాక్యము ద్వారా నువ్వు బలపడి నీ విశ్వాసాన్ని పెంచుకుని ఆ దరిద్రమైన దాన్ని తరిమి కొట్టాలా? యేసులో ఆశీర్వాదం ఉందనేది గ్రహించాలి, యేసులో ఐశ్వర్యం ఉందనేది గ్రహించాలి, రక్షణ పొందిన వ్యక్తికి అది స్వాస్థ్యం అని గ్రహించాలి. శాపము నీకు లేదు, నువ్వు అబ్రహాం యొక్క వాగ్దానానికి వారసుడవు. అది గలతీ 3:13-14 వచనాల్లో ప్రభు స్పష్టంగా స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇచ్చాడు దేవుడు పౌలు ద్వారా. ఆత్మను గురించి వాగ్దానం ఏదనగా, క్రీస్తు యేసునందున్న వ్యక్తికి ఆ కలువరి శిలువలు ఏం చేశాడు దేవుడు? అబ్రహాం యొక్క వాగ్దానం మనకిచ్చుడు కొరకే, మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన మోసి తరతరాల శాపాన్ని కొట్టివేశాడు. రక్షణ పొందితే మన శాపగ్రస్తులం కాదు, శాపగ్రస్తులమైతేనే అప్పుల్లో ఉంటాం, శాపగ్రస్తులమైతేనే మనం
వ్యాధుల్లో ఉంటాం, శాపగ్రస్తులం అయితేనే మనం సమస్యల్లో ఉంటాం, శాపగ్రస్తులం అయితేనే ఇంట్లో ఎప్పుడు కుటుంబాలు గొడవలు సమస్యలు బాధలు ఒత్తిళ్ళు ఒక దెబ్బ తర్వాత ఒకటి ఉంటుంది. ఆ సమస్యలను జయించడానికి కావలసిన విశ్వాసాన్ని నీలో ఉండి నేను నేర్పించాను అన్నారు దేవుడు. రోజుకి 20 అధ్యాయాలు 30 అధ్యాయాలు ఆకలితో 50-60 అధ్యాయాలు చదువుతూ ఉండేవాడిని బైబిల్ని. ఎంత ఇటు నుంచి ఆ చివరికి అటు నుంచి ఇటు ఎంత చదివినా తనివి తీరేది కాదు, ఇంకా చదవాలనిపించేది. ప్రభువులో ఉన్న శక్తి నేను తెలుసుకోవాలి, దాన్ని ఆశ్రయించాలా. దావీదులాగా అబ్రహాములా నేను దీవించబడాలి. ఆరాటం బిడ్డ నీకుందా ఆరాటం? ఆ ప్రేయర్ టవర్స్ ఈ ప్రేయర్ టవర్స్ అనక వెనకాల పడతావు, వద్ద నేను అన్నావు. కానీ బట్టి నువ్వు వ్యక్తిగతంగా ప్రభు మీద ఆధారపడుతున్నావా? ప్రభువులో నువ్వు వేళ్ళు అనుకుంటున్నావా? ఏకాంత ప్రార్థన చేస్తావా? కుటుంబ ఆరాధన ఇంట్లో ఉందా? భర్త భార్య బిడ్డలు అందరూ ఒక చోట కూడి కుటుంబ ఆరాధన చేస్తారా? ఒక పాట పాడండి, 1-2 అధ్యాయాలు బైబిల్ చదవండి అందరూ కలిసి. ఇంత యజమాడు 4 మాటలు చర్చిలో విన్నావు, 4 మాటలు ప్రకటించి ఒకళ్ళ తర్వాత ఒకటి ప్రేయర్ చేయండి. నీ సమస్యలను దేవుడు సాల్వ్ చేస్తాడు. ఎస్, అబ్రహాం ఇంట్లో బలిపీఠం కట్టాడు అబ్రహాం. ఆ బలిపీఠం అంటే ఇదే కుటుంబ ఆరాధన. అక్కడ ప్రవచన వాక్కులు విడుదల వచ్చాయి. ఎప్పులు పోతాయి, దరిద్రం పోతుంది, దేవుడు జయమిస్తాడు అని చెప్పేశాను. గొప్ప దేవ, ఈరోజు వర్తమానం విన్నారు. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. అతని నీటి కాలువలు ఎవరు నాటబడిన వాడే అయ్యా, లోపలికి వేళ్ళుగా తన్నుకుంటున్నావు, దాని ఆకులు పచ్చగా ఉంటాయన్నావు, వెట్ట కలిగినను అది చింతనందదు కాపు మానదన్నావు అయ్యా, యెహోవానికి ఆశ్రయంగా ఉంటారన్నావు. ఈరోజు ఎవరైతే నేను రక్షకుడు అంగీకరించాలని కోరుకుంటున్నారో వారికి వారి పాపాలు క్షమించి రక్షణ భాగ్యం దయచేయండి. రక్షణ పొందిన వారు ఎవరైతే ప్రార్థన ఏకీపిస్తున్నారో వారిని బ్లెస్ అయ్యండి. ఏదో మానసికమైన భక్తి పైపై భక్తి కాకుండా లోపలికి వేళ్ళూనుకుని నీలో విశ్వాసం బలపడిస్తారు పడే కృపను దయచేయండి. నీ విరుద్ధ కరమైన ఏ శక్తులు పనిచేయనివ్వరు, కృపనివ్వండి, అద్భుతాలు చేయండి. ఎవరికి జాబ్స్ లేవు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరికి వ్యాధిగ్రస్తులు వాళ్ళు వ్యాధి స్వస్థపరచండి. నీ శక్తితో నింపి అవి పట్టికెళ్ళి రోగులు పెట్టినప్పుడు స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి. ఏసు నామలో నాయన గర్ఫ లేని బిడ్డ గర్ఫలాలు, సమస్యలు ఉన్న సమస్య నుంచి విడుదల, అప్పులను అప్పుల నుంచి విడుదల, అప్పిచ్చువారుగా చేస్తాను, తలగా చేస్తాను, త్వరగా చేయనన్న. ఎవరైతే నాయన సమస్యలు జీవితంలో ఓడిపోయినారో వారిని విజేతలుగా నిలబెట్టి కృప చూపించి గొప్ప కార్యాలు చేయమని, చీకటి ఆత్మ లయపరచమని నజరేయుడని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. కనుక ఆయన నమ్మి వేసే దేవుడిని నమ్మి, ఎందుకని ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ఇవాళటి వర్డ్ నన్ను మార్చేసింది. న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనుల నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగులు నేను ఎక్కడా చూడాల. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగ్. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను.